హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా సీలింగ్ లైట్లు ఈ స్పాట్ లైట్లు అనమాట అనేక రకాల లైట్లు అనేవి మన సీలింగ్ లైట్లలో అందుబాటులో ఉంటాయి ఈ లైట్లు వచ్చేటప్పటికి మనకి మూడు అంగుళాల సైజు ఎక్కువగా మూడు అంగుళాలు నాలుగు అంగుళాల సైజు ఇలాంటి స్పాట్ లైట్లు వచ్చేటప్పుడు మనకు రెండు అంగుళాలు అంగుళం సైజు నుంచి ఉంటాయి అనమాట ఈ లైట్లు అనేది ఉపయోగించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ లైట్ ఎలివేషన్ మీద లైటింగ్ రావటం కోసం ఈ లైట్లు ఉపయోగించడం జరుగుతుంది మనం ఎలివేషన్ అయిన తర్వాత బిల్డింగ్కి సెట్ చేయాలన్నమాట ఈ లైట్ల గురించి ఈ విధంగా వస్తుంది లైట్లు ఎలివేషన్లో మనం సెట్ చేసుకుంటే ఆ లైటింగ్ అనేది ఆ గ్లాసులు ఎదురు కనుక గ్లాసులు ఉన్నప్పుడు ఈ లైటింగ్ అనేది బాగుంటుంది అది ఏ విధంగా సెట్ చేయాలనే విషయాన్ని ముందు మీరు వచ్చిన ఐటెం చూడండి చూసిన తర్వాత ఎలా సెట్ చేయాలి ఏంది అనేది ఒక్కొక్కటిగా మీకు అన్నీ మీకు ప్రతిరోజు వీడియోలు అనేది అందించడం జరుగుతుంది రోప్ లైట్ల గురించి కూడా ఈ వీడియోలోనే చెప్తాను చూశారు కదా మొక్కల్లో మధ్యలో మొక్కల మధ్యలో ఇలాంటి లైట్లు నిలువుగా బిగించుకోవాలా ఏ విధంగా బిగించాలి అనే విషయాన్ని కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే వీడియోలో స్టెప్పులు స్టెప్పులుగా అనేక వీడియోలు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా లైట్లు సీలింగ్ లైట్లు కనుక మనకు మల్టీ కలర్స్ కావచ్చు అనేక స్పాట్ లైట్లు కావచ్చు ఇలాంటి లైట్లు వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ఇలాంటి ప్లేసుల్లో నాలుగు మూల ఇలాంటి ప్లేసుల్లో అనేక మనకు వచ్చే డిజైన్లు బట్టి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఎలా సెట్ చేయాలి అన్ని లైట్ల గురించి కూడా మీకు కంప్లీట్గా ప్రతిరోజు వీడియో అనేది అందించే ప్రయత్నం చేస్తాను అంటే ఒకటొకటిగా వీడియో అనేది మీకు అందుబాటులోకి వస్తుంది మీరు కనుక రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే వీడియోలు చూస్తూ ఉంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఈ లైట్ల మీద ఇక రోప్ లైట్లు వచ్చేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ కట్ చేయకూడదు కట్ చేయటానికి మనకి పెద్ద రీలు వచ్చినప్పుడు మనకి ఎంత కావాలో కొలత చూసుకొని కట్ చేయటానికి కూడా ప్రతి మీటర్కి ఒకసాటా కటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది మనకి మీకు కొలత ప్రకారం కట్ చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా ప్రతి మీటర్కి ఒకసాట కట్ చేసుకొని జాక్ అనేది వేసుకోవాలి అయితే జాక్ వేయటానికి మనకి ఇదనమాట జాక్ ఈ విధంగా మనం అనేక కలర్స్లో అందుబాటులో ఉంటాయి ఈ రోప్ లైట్లు అనేది అనేక కలర్స్లో మనకి అందుబాటులో అయితే ఉన్నాయి అయితే ఈ రోప్ లైట్లు వచ్చేటప్పటికి మనకి ఎన్ని కలర్స్లో అందుబాటులో ఉన్నాయి అలా మనకి కటింగ్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతి మీటర్ మీటర్కి ఈ విధంగా కటింగ్ చేసుకుంటానికి ప్లేస్ అనేది ఉంటుంది అనమాట ఈ ప్లేస్లోనే మీరు కట్ చేసుకుంటే మీకు మొక్క అనేది వేస్ట్ పోదు అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ కట్ చేశారంటే ఈ జాక్ వేసినప్పటికీ కూడా ఎలగదు కొంత మొక్క వేస్ట్ అయిపోతుంది కనుక మీరు జాక్ వేయాలనుకునేటప్పుడు ఏంటంటే మీకు ప్రతి మీటర్కి వస్తాట ఇలా ప్లేస్ అనేది వస్తుంది మీకు అర్థమైపోద్ది చూడంగానే ఈ విధంగా చూస్తున్నారు కదా కటింగ్కి ప్లేస్ వస్తుంది అనమాట ఈ ప్లేస్లో కట్ చేసుకొని మీరు జాక్ వేసుకోవడం చూసారు కదా ప్రతి మీటర్ మీటర్కి మీటర్ మీటర్కి కటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది మనకి సీలింగ్లో మీరు చూడండి కొలత ఎంత కావాలో చూసుకొని ఆ కొలత ప్రకారం మీరు అనేది ఆ గ్యాప్లో కట్ చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ కట్ చేశారంటే మాత్రం వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ రూప్లో ఈ విధంగా జాక్ అనేది కూడా వేసుకుంటే మీరు కనెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే మనకి ఈ కలర్స్ రోప్ లైట్లు వచ్చేటప్పటికి అనేక కలర్స్ అందుబాటులో ఉంటాయి సీలింగ్ లైట్లు వచ్చేటప్పటికి అనేక సైజుల్లో మనకు ఎక్కువగా మూడు అంగుల సైజు కానీ నాలుగు అంగులాల సైజు కానీ ఉపయోగించడం జరుగుతుంది కంప్లీట్గా మనకు డైలీ వచ్చే వీడియోలు చూసారంటే ఈ రోప్ లైట్లు చూసారు కదా ఈ విధంగా మనకు మీటర్లు కావాలో చూసుకొని కట్ చేసుకొని జాక్ వేసుకుంటే కనెక్షన్ అనేది చేసుకోవచ్చు కంప్లీట్గా మీకు సీలింగ్ లైట్ల గురించి రోప్ లైట్లు గురించి స్పాట్ లైట్లు చూశారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ స్పాట్ లైట్లు కూడా పెట్టడం జరిగింది కొన్ని లైట్లు తర్వాత వచ్చేటప్పటికే మనకి లైట్లు మల్టీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే ఈ రూప్ లైట్లు వచ్చేటప్పటికి అనేక కలర్స్ అందుబాటులో ఉంటాయి కంప్లీట్గా మీకు రోజుకు ఒక వీడియో చొప్పున అంది అంది అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను